తోనే ఆ ఇంటికి మేము ఫెన్సింగ్ ఇచ్చాము, దాంట్లో ఏముందనేది చెప్తున్నారు. అది ఒకసారి మీరు క్లారిటీ ఇస్తారేమనుకుంటున్నాను. ఆశా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, ఐనీస్ వీక్షకులందరూ శుభోదయం అండి. ఆశా గారు, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికన్నా మనకున్నటువంటి 37-36 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాళ్ళకు కూడా సెక్యూరిటీ రివిజన్ కమిటీలు ఉన్నాయి ఆశా గారు. అలాగే ప్రధానమంత్రి రక్షణకి, అలాగే రాష్ట్రపతి రక్షణకి కూడా సెక్యూరిటీ రివిజన్ కమిటీలు ఉంటాయి, సిఫార్సులు ఇస్తారు, ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఉన్నాయి. అయితే స్వతంత్ర భారతదేశం నుంచి ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వరకు ఏ ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ, ఏ ప్రధానమంత్రి కార్యాలయానికి కానీ ఈ రకంగా రాజప్రసాదులుగా 30 అడుగులు పై ఎత్తు ఇటువంటి దారుణమైనటువంటి కంచెలు కావచ్చు, లేకపోతే పెద్ద కాంపౌండ్ వాళ్ళు, ఐరన్ గట్టర్లు, షట్టర్లు ఎక్కడ చూసామండి? ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి కన్నా చూసామండి? ఏ ప్రధానమంత్రి చూసాం కదా? ఎక్కడ ఎవరు చూడలేదు కదా మనం, ఎక్కడ చూడని? మన రాష్ట్రంలో ఎందుకు జరిగింది? ఇప్పుడు ఆ యొక్క సెక్యూరిటీ, ఆ ఐరన్ షీల్డ్ గురించి, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అని ఉంటది, మిసైల్స్ కాలేజ్ ఇంటర్సెప్ట్ చేస్తా ఉంటది, ఇలాగే ఈయన ఐరన్ డోమ్ కట్టుకున్నారు. అది ఎప్పుడు చూసాము? మా ప్రభుత్వం వచ్చాక ఆ యొక్క రోడ్డు బ్లాక్ చేశారు కొన్ని సంవత్సరాలుగా. ఆ రోడ్లు ఎవరు నిలనే, జగన్మోహన్ రెడ్డి గారి రోడ్లు ఎవరు నిలనేవలేదు. ఆ రోడ్డు క్లియర్ చేసి కోర్ట్ ఆర్డర్ ద్వారా అన్ని క్లియర్ చేస్తే అప్పుడు ఆ ఫోటో పేపర్లు వేస్తే అప్పుడు చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను మీడియాలో కూడా అన్నాను డిబేట్ లో, ఏంటి ఏంటి గోడలు ఏంటి, ఐరన్ డోమ్లు ఏంటి, ఈ కథ ఏంటి, వాళ్ళకం ఏంటని. 30 అడుగులు వాళ్ళు ఎక్కడ చూసామంటే దానికేమో ఎస్ఆర్సి నివేదిక ఉంది అని చెప్పి పిల్లికి ఎలిగి సాక్ష్యం చెప్పినట్టు చెప్పుకొని దాన్ని సమర్థించుకుంటే ఏమనాలి? ఆయనకు మానసిక సంతులనం లేదా? ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారికి ఎవరన్నా సరే అటువంటి ఏ రాష్ట్రంలోనో చూసాం, కనీసం ఈశాన్య రాష్ట్రాల్లో చూసామండి, మిలిటెన్సీ ఎక్కువ ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు, లేకపోతే మిలిటెన్సీ ఎక్కువ జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఆ ముఖ్యమంత్రికి కానీ ఎక్కడ చూసామండి? వాళ్ళకన్నా ఇబ్బంది వచ్చిందా? సో దీన్ని బట్టి ఆయన మరి ఇంత ప్రజాధనం దుర్వినియోగం చేశారు కదా, ఇన్ని వేల కోట్లు కదా, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు తెలుసు కదా, మరి దాని వెనక్కి అంటే ఒక ఇంటికి సంబంధించి విధంగా ఫెన్సింగ్ చేయడానికి ఇన్ని వేల కోట్లు అయితే ఏమైనా తిరిగి రాబట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చూడాలండి, ఎందుకంటే దీనికి రాజ్యాంగబద్ధమైన అంశాలు ఉంటాయి, చట్టబద్ధమైన అంశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ కాంపౌండ్ వాల్ కట్టాకి 13 కోట్లు, 12.9 ఎందుకు 13 కోట్లు అయింది అంటున్నారు. మరి దాన్ని ఎలా చేయాలి, చట్టబద్ధంగా ఏ రకంగా చేయాలి, ఇటువంటి వెసులుబాట్లు న్యాయం ఇప్పుడే చెప్పాలి ఆ విషయం. అయితే ప్రధానంగా సజ్జల వారి విషయానికి వస్తారండి, గత 5 సంవత్సరాలుగా సజ్జల వారు మనం సుపరిచితులు, ఏ శాఖలో ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏ సంజాయిషి ఉన్నా, ఏ క్లారిఫికేషన్ ఇవ్వాలన్నా ఆయనే వచ్చేవారు. పాపం ఎవరిని, ఏ మంత్రిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, ఆయన ఒక్కళ్ళే పాపం వచ్చి ఫేస్ చేసేవారు. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నా చక్కటి చిరునవ్వుతో చాలా స్థితప్రజ్ఞతగా అరటిపండు తక్కువ ఒలిచినట్టు చాలా ప్రశాంతంగా మృదు స్వభావంగా చెప్పే మనస్తత్వం వరకు మనకు తెలుసు. అది నిన్న ఆయన విశ్వరూపం చూసావు, కోపోద్రిక్తులు అయిపోతున్నారు. ఇది రౌడీజం అనాలా, దీన్ని ఒళ్ళు బలుపు అనాలా, లేకపోతే దీన్ని గుండ్రాయిజం అనాలా, అసలు ఇది ప్రభుత్వమేనా, పోలీసులు అంటూ ఉన్నారా, దేశద్రోహం కోసం కేసు, నేనేమైనా పారిపోతున్నాను, నేను దావుద్ దిప్పరేమన్నా, నేనేమైనా పారిపోతున్నానా, అసలు ఈ రాష్ట్రంలో చట్టం అంటూ ఉందా, రాజ్యాంగం అంటూ ఉందా? అమ్మో, చాలా మాటలు మాట్లాడేశారు ఆయన. ఏ మాటలు అయితే ఆయన నోట్లో మనం వినో, ఆ ప్రభుత్వం నోట్లో వినవనుకున్న ఆ మాటలన్నీ వినేశాం. అసలు ఈయనకి ఇంత కోపం రావటానికి, ఇంత ఫైర్ అవటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఈయన ఏమైనా అరెస్ట్ చేశారా, లేకపోతే ఈయన కుటుంబ సభ్యులు నేను ఇబ్బంది పెట్టారా, లేకపోతే ఎవరైనా దాడులు చేశారా అని చెప్పి నానాటి ముందు కంగుతున్నాం. తీరా ఆయన మాటలతోనే వింటే ఏమర్థం అవుతుంది? ఈయన గత 4వ తారీఖు, అక్టోబర్ 4వ తారీఖు, 3వ తారీఖు హైకోర్టుకి వెళ్ళారండి. ఎస్ఆర్ఎల్పీ 7058/2024 కేసేశారు. జస్టిస్ కృపాసాగర్ గారు ధర్మాసనం దగ్గరకు వచ్చింది హైకోర్టు. అక్కడ వారు ఏం చెప్పారంటే, గతంలో మీ దగ్గర నేను ముందస్తు బెయిల్ కని వచ్చాను, బట్ ఆ రోజు నా మీద ఏ కేసు లేదు అని మీరు పంపించేశారు. అది ఈ రోజు అయితే నేను టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులు నన్ను A120గా చేర్చారు. సో నన్ను ఈ దసరా సమయంలో ముందస్తుకు అరెస్ట్ చేస్తారేమో, అందుకనే నాకు బెయిల్ ఇవ్వండి అంటే, ఆ రోజు హైకోర్టు అలాగే చెప్పారు ఆయనకి, నేను అక్కడ లేను, నేను కడప జిల్లాలో ఏదో ఊరు, ఏది పోరు మావిల్ ఊళ్ళో ఉన్నాను, 600 కిలోమీటర్ల దూరంలో, దిగువ ఆధారాలను చూపించారు. అప్పుడు జడ్జి గారు అన్నారు, సరే అయితే ఇదంతా బానే ఉంది, కేసుని 24వ తారీఖు పోస్ట్పోన్ చేస్తున్నాను, అప్పుడు చూసుకున్నాం, ఈలోపు మీరు మాత్రం ప్రభుత్వాన్ని సహకరించిన విచారణకి, అలాగే ప్రభుత్వం వారు కూడా బలవంతమైన చర్యలు ఏవైతే తీసుకోవద్దు సజ్జల వారి మీద అని చెప్పి మధ్యంతరం ఉపసవరణ ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ఆయన బహుశా 7వ తారీఖు వాళ్ళ కుటుంబ సభ్యులతో బాలి వెళ్ళుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ నోటీస్ ఇవ్వడానికి చూసుంటారు, ఈ నోటీస్ లేరేమో, లేకపోతే లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఉంటారు 10వ తారీఖు. సో 14వ తారీఖు రిటర్న్ అయినప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు ఇమిగ్రేషన్ అధికారులు చూశారు, ఒక ఎన్ఓసీ ఉందండి మీ పేరు మీద, ఒకసారి ఆగండి,
మేము కన్ఫర్మ్ చేసుకుంటాం అని చెప్పి గుంటూరు ఎస్పీ గారు ఫోన్ చేశారు. ఎస్పీ గారు ఏమన్నారు, ఓకే ఆయన రిటర్న్ అవుతున్నారు కదా, రిటర్న్ అవుతుంటే మనకి ఇబ్బంది ఏం లేదు, మీరు ఎలా చేసేయండి, అరెస్ట్ చేస్తే చేయొద్దు, ఆయన ఇబ్బంది పెట్టదు, ఇమీడియట్ గా రిలీజ్ చేసి ఎందుకంటే కోర్టు కూడా మా ఏ చర్యలు తీసుకోవద్దని వదిలిపెట్టేసేయండి అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బహుశా ఈ ఎపిసోడ్ జరగటానికి అరగంట సేపు పట్టుండదు, బహుశా మిమ్మల్ని అరగంట సేపు అలా ఆపుండొచ్చు, అక్కడ బహుశా ఒక 50 మంది 100 మంది ఉండదు, దానికే మీకు ఎంత కోపం వచ్చేసిందా? మీకు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, మిమ్మల్ని వేధించలేదు, మిమ్మల్ని హెరాస్ చేయలేదు, ఆ మాటలు మీరేం చెప్పాలి? పాయింట్ అది కాదు, ఓకే, కోర్టు నోటీసులు అనేది వెళ్తున్నప్పుడు ఇస్తారు అనేది కాదు, వెళ్ళినా వచ్చినా ఇస్తారు. నిన్న కూడా మనం మాట్లాడడం జరిగింది పోలీస్ ఆఫీసర్స్తో కూడా ఇదే డిబేట్లో. అయితే వాళ్ళు అనేది ఏంటంటే కావాలని ఏ విధంగా చేస్తున్నారు, కక్షగట్టి చేస్తున్నారు, నా మీద లేని కేసులు బనాయిస్తున్నారు, నేను న్యాయపరంగానే తేల్చుకుంటాం, మీరు లేని అన్ని కూడా సృష్టించి ఇప్పుడే ఇప్పుడు గుర్తొచ్చామా ఏదైతే పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులు మమ్మల్ని ఇప్పుడు కావాలని చెప్పి దాంట్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కదా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది ఏంటి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ముగిసిపోయిన కేసు, ఎప్పుడో క్లోజ్ అయిన కేసు అంటున్నారు. ఇప్పుడు క్లోజ్ చేశారా? ఇప్పుడు ఎఫ్ఐఆర్ నంబర్ 650/2024 19 అక్టోబర్ 2021 నమోదైంది. మీ ప్రభుత్వాయం అయిపోయినంత వరకు ఆ విచారణ క్లోజ్ చేసేసారా? తెలియదు కదా ఈ విషయాన్ని. జస్టిస్ కృపాసాగర్ గారే ఎప్పుడు మీ దేవినేని అవినాశి గారు వీళ్ళందరూ ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు వారు పారాగ్రాఫ్ నెంబర్ 35 లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్, హైకోర్టు వారు ఏమన్నారు, ద లాంగ్ హిటియస్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. The fact on record would show in the case at hand that even police personnel who were available at the scene of offense were seen towing the line of perpetrator of crime. Justice Swara are emannarante mundastu bail tiraskaristu akkada unnatuvanti aa yokka daali roju police lakku undi kuda aapaledu kavalani protsahincharu. Okati rendu innelu garchipothunna sare investigation meer poorthi cheyaledu mee ayamlo cheyipata kaaranam external influence judge gari cheppar. ఇప్పుడు చెప్పండి సజ్జల వారు, ఎప్పుడు క్లోజ్ అయ్యింది కేసు? కేసు ఏం క్లోజ్ కాలేదు కదా, మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేదు కదా. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే మా ప్రభుత్వం వచ్చాక స్పెషల్ టీమ్ వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ లో రకరకాల, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు సిఐడి కేసు మీరు నమోదు చేశారు ఎప్పుడు, 9 డిసెంబర్ 2021 ఇది కేసు ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ లో 26 మంది పేర్లు ఉన్నాయి. 26 మంది పేర్లు చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు కదా ఆ రోజు బుక్ చేసినప్పుడు. తర్వాత ఏ 32 గా ఎప్పుడు చేశారు, ఆయన ఎప్పుడు అరెస్ట్ చేశారు మీరు, ఆ తర్వాత మీరు ఏమనగా మార్చుకున్నారు కదా, అంటే మీకో రూలు వేరే వాళ్ళ రూలు. కేసు విచారణ భాగంగా అనుమతులు పిలుస్తారండి, అంటే మీ హయాంలో రాజ్యాంగబద్ధంగా పోలీసులు పనిచేస్తారా? ఏది దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులు మరి ఆత్మాభిమానం ఉండదా? ఈ రోజు ఏమైందని మీకు, మిమ్మల్ని ఏమన్నా హెరాస్ చేశారా చేయలేదు కదా, ఆత్మాభిమానం ఈగో దెబ్బతింది అంతే ఆయనకి. ఎంతమంది మీరు కేసు, చంద్రబాబు నాయుడు గారు మీరు కేసు పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారని, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరిహద్దులో రాగానే ఆయన ఆఫీసర్ అరెస్ట్ చేశారు, రోడ్డు మీద పొల్లే విధంగా మీరు ఆయన్ని హెరాస్ చేశారు, మరి ఏం తప్పు చేయలేదు. బోరగడ్డ అనిలు, బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గంటలో చెప్పేస్తాను, లోకేష్ గారిని చెప్పేస్తాను, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఆడపిల్లలు కూడా హెరాస్ చేస్తారు ఫలానా ఫలానా అంటే, అదే చర్యలు తీసుకోమంటే తీసుకోలేదు. ఏ రోజు మీరు ప్రభుత్వం మీరు చేయవలసిందంతా చేసేసి ఈరోజు శ్రీరంగ నీతి చెప్తారా? నోటీస్ ఇస్తే ఇబ్బంది వచ్చిందా? ఎయిర్పోర్ట్ అరగంటే బాబుతే మీకు ఇబ్బంది వచ్చిందా? దాంతో మీకు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా? మీరు పోలీస్ వ్యవస్థ గుర్తుకొచ్చారా? రౌడీజం అంటారా? ఏం రౌడీజం దాంట్లో? మీరు చేసిన దానికన్నా దళితుల్ని మీ పోలీస్ స్టేషన్ లో తిరోమన్నం చేశారు, మరి వారికి ఆత్మాభిమానం ఉండదండి? ఎంతమంది ఏది 70 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు బోర దూప్ కూడా ఆనాటి పరిస్థితులు అందరికీ తెలిసినవే. ఆనాటి పరిస్థితుల గురించి అప్పుడు ఇప్పుడు కూడా చర్చించుకుంటూనే ఉన్నాం.